श्री माता नमः श्री तिरुमुख दुर्गा देवे नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव द्वादश राशि इप्पुडु मनं మిథున రాశి వారికి జూలై 1 నుంచి 31వ తారీఖు లోపు ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి ద్వితీయలో రవి ఉన్నాడు కాబట్టి ఈ నెలలో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిస్తాడు. ఫైనాన్షియల్గా మీకు రావాల్సినవి కానీ ధనానికి అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కలిగి ఉంటారు. అంటే డబ్బు విషయంలో ఎందుకు కొరవడింకా అంటే ఏదో విధంగా పాజిటివ్గా వచ్చే అవకాశం అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి పరీక్షల్లో కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే దశమ కారకుడు బాగున్నాడు కాబట్టి వృత్తిపరంగా సక్సెస్ ఉండడానికి వృత్తిపరంగా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగిస్తాడు. కానీ విషయం ఏంటంటే సంపాదన కానీ ధనం కానీ మిగులుడు తక్కువ కలిగి ఉంటారంటే మీకు డబ్బు ఆ టయానికి అందుతుంది కానీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడం కొంత ఇబ్బంది కలిగించడం ఇలాంటి సమస్యలు అయితే ఉన్నా కూడా తర్వాత మీకు అనుకూలంత పాజిటివ్గా డెవలప్మెంట్ అయితే అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి చతుర్థం అంటే ద్వితీయాధిపతి అయిన వాడు బాగలేడు కాబట్టి మీకు ధైర్య సాహసాలు అంటే ఏదన్నా మనకు అర్జెంట్ అవసరం ధైర్య సాహసంగా చేద్దాం అనుకున్న విషయాల్లో కొంత అప్పన్న ఉండడం ప్రతి విషయంలో టెన్షన్ వాతావరణం కూడుకుండడం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. దీనివల్ల లేనిపోయిన సమస్యలు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన సమస్యలతో పాటు అనవసరమైన డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశివారు అన్ని విధాలుగా కూడా నెగిటివ్ ఆలోచనలు రావడానికి కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి సాధ్యమంత వరకు కూడా ఈ రాశివారు వృత్తి వ్యాపార విషయాలు డెవలప్మెంట్ ఉండాలన్నా వృత్తి వ్యాపార విషయాలు సక్సెస్ రావాలన్నా కొంత జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా రాశివారికి చతుర్థం అంటే షష్ఠమాధిపతి బాగాలేడు కాబట్టి పిల్లల గురించి వచ్చే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. అనవసరమైన టెన్షన్స్ అనవసరమైన ఆలోచనలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రతిదానికి ఏదో ఒక ఆలోచనతో డిస్టర్బెన్స్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఆలోచన విధానం మీకు తెలియకుండానే మంచి పాజిటివ్గా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార విషయంలో నేమ్ అండ్ ఫేమ్ కూడా బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. గత సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం కలిగి ఉంటారు అంటే గతంలో జరిగిన ఒక సమస్య నుంచి ఈ టైంలో బయటకు రావడానికి అవకాశం కలిగి ఉంటారు. యోగాన్ని ఇచ్చే గ్రహస్థితి గురుడు బాగున్నాడు కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఆ టైంకి సాల్వేషన్ రావడానికి సమస్య నుంచి బయటపడడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తృప్తిపర విషయాలకి అంటే వ్యవహారిక విషయాలు కుటుంబ స్థానాన్ని కలపకండి. దానివల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల విషయంలో కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే భార్యాభర్తల విషయంలో ఏదో ఒక సమస్యలు ఏర్పడడం ఇబ్బంది కలిగించడం టెన్షన్ వాతావరణం ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. యోగకారకుడు బాగున్నాడు కాబట్టి గతంలో కన్నా ఇప్పుడున్న టైం కొంత పాజిటివ్గా ఉంది. అంటే ఏనిపోయిన సమస్యల నుంచి బయటపడే అవకాశం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే సమస్యలు కానీ బయటపడే అవకాశం కూడా ఇలాంటి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి పేరు పరిస్థితులతో పాటు అనవసరమైన టెన్షన్స్ అనవసరమైన ఆలోచన నుంచి బయటపడడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత గతంలో ఒక చిన్న పనికి ఏదైనా చేద్దాం అనుకున్న పనికి కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కానీ కొంత పాజిటివ్గా లేకపోవడం వల్ల ఆందోళన కూడుకున్న భయం ఉంటుంది కాబట్టి అప్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వ్యవహారిక విషయాల్లో మాత్రం అదిరిపోయే విషయాలు అంటే మీకు పాజిటివ్గా జరిగే కన్నా నెగిటివ్గా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్థిర చరాస్తులు మంచి పాజిటివ్గా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. చరాస్తుల ప్రకారంగా కూడా మీకు డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అష్టమాధిపతి బాలేడు కాబట్టి అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రతి విషయంలో అనారోగ్య సూచనలు అంటే ఎక్కువగా గ్యాస్ట్రిక్ నర్వస్ విషయాల్లో ప్రాబ్లమ్స్ కలిగించడం కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. 15వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు ఈ రాశి వారికి కొంత మిక్కిలి ప్రశాంతంగా చేంజెస్ రావడానికి అవకాశం ఉంది. ఆ చేంజెస్ మీ జీవితాన్ని మార్చడానికి సక్సెస్ అవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.